వెల్కమ్ టు స్టోరీ లైన్. ఒకప్పుడు మహానగరాలు, రాజధానులు, ఆలయ కట్టడాలుగా విరజిల్లిన ప్రాంతాలు నేడు మారుమూల గ్రామాలుగా మారిపోతున్నాయి. క్రీస్తు శకం కళ్యాణి చాళుక్యులు 10వ శతాబ్దంలో అనంతపురం జిల్లాలోని కంబదూరు గ్రామాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని పలు ఆలయాలు నిర్మించి కళ్యాణి చాళుక్యుల పాలన సాగించినట్లు చరిత్ర పుటలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనిదే అనంతపురం జిల్లా కంబదూరు గ్రామంలో చాళుక్యుల కాలంలో నిర్మితమైన ప్రాచీన అక్కమ్మ ఆలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతూ కంబదూరు ప్రాంతంలో సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ప్రాచీన అక్కమ్మ ఆలయ చరిత్ర విశేషాలు, కళ్యాణి చాళుక్యుల చరిత్ర వారి కట్టడాల గురించి నేటి స్పెషల్ స్టోరీలో చూద్దాం. శాతవాహనుల పాలన అనంతరం క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశీయులు అన్నింటిలో ప్రసిద్ధమైంది చాళుక్య వంశం. బాదమితో మొదలై ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ప్రాంతాలు సైతం చాళుక్యుల పాలన విస్తరించింది. కళ్యాణి చాళుక్య రాజు వంశీయుల్లో ఒక్కరైన జైన మతంబి అగు 2వ జయసింహుడు ఆంధ్రదేశంలోని కడప, అనంతపురం జిల్లా, కంబదూరు, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలతో పాటు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి పరిపాలన కొనసాగించాడు. కంబదూరు గ్రామంలో నెలకొన్న అక్కమ్మ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు 10 స్తంభాలతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 1000 ఏళ్ల చరిత్ర ప్రాచీన అక్కమ్మ ఆలయం పలు ఉప ఆలయాలు సమూహరంగా కొనసాగుతుంది. కళ్యాణి చాళుక్యులు రాజైన 2వ జయసింహుడు కంబదూరు ప్రాంతంలో పాలన సాగించిన సమయంలో ఆంధ్ర చోళులకు, కళ్యాణి చాళుక్యులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు చరిత్ర వివరిస్తుంది. కళ్యాణి చాళుక్యులు శివాలయాలతో పాటు జైన మందిరాలు నిర్మించారని చెప్పడానికి కంబదూరు జైన మందిరమే నిదర్శనం. కళ్యాణి చాళుక్యులు తమ పరిపాలన అంతటితో కూడా 200 సంవత్సరాలకు గాను 3000 ఆలయాలను నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. కళ్యాణి చాళుక్య రాజులు శైవులు, హిందూ దేవుడు శివుని ఆరాధికులు. తమ దేవాలయాలను చాలా వరకు ఆ శివునికి అంకితం చేశారు. అయినప్పటికీ వారు వైష్ణవ లేదా జైన విశ్వాసాలను ఆచరించే వారు. ప్రధానంగా చాళుక్యులు దేవాలయాలు రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది సాధారణ మండపం, ఒక స్తంభాల ఆలయం, రెండు పుణ్యక్షేత్రాల ద్వికుట అని పిలుస్తారు. చాళుక్యులు వాస్తు శిల్పులు ఉత్తర మరియు దక్షిణ శైలి లక్షణాలు ఉంటాయి. చాళుక్యులు రాతి కట్టడం దేవాలయాలు దాదాపు ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా నిర్మించబడి ఉంటాయి. శైవ దేవాలయాల్లో గర్భాలయానికి ఎదురుగా ఉన్న మండపానికి ఎదురుగా నంది ఉంటుంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కంబదూరు అక్కమ్మ ఆలయ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా తయారైంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలోని విగ్రహం చోరీకి గురైనట్లు తెలుస్తుంది. వీటితో పాటు సమీపంలోని జైన ఆలయం కూడా పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నప్పటికీ అంగుళమంత కూడా అభివృద్ధికి నోచుకోలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ దేవాలయము, వేడక్కమ్మ గారి గుడి దేవాలయము ఎన్ని రోజుల ముంచే చూస్తున్నామో. దాంట్లో పూజలు చేసేవాళ్ళు లేరు. విగ్రహం పెట్టి దాన్ని చేసేవాళ్ళు ఇంతవరకు రాజకీయ నాయకులు కానీ, కమ్మదూరు పంచాయతీలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కానీ ఎవరు ఇంతవరకు దాన్ని రిపేర్ చేసిన వాళ్ళే లేరని, మేము దాంట్లో విగ్రహాలు పెట్టి బాగా అన్ని రకాల పూజలు జరిపించాలని కోరుకుంటున్నాము. నేను రైతు కమ్మదూరు రామాంజనేయులు. అందరికీ బాగా సౌకర్యంగా ఈ దేవాలయాన్ని గొప్పగా, అమ్మవారి దేవాలయము గొప్పగా చేయాలని కోరుకుంటున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆలయానికి సంబంధించిన భూమి జమీందారుల పాలనలో పక్కదారి మళ్ళిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు, అధికారులు స్పందించి ప్రాచీన అక్కమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరు